వెల్కమ్ టు రాధా స్వీట్ హోమ్ ఈరోజు తోటకూర ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో ద్వారా చూద్దాం ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి తోటకూర మనకు కూర ఎంత కావాలంటే అంత అన్ని కట్టలు తీసుకొని శుభ్రం చేసుకున్నాక సాల్ట్ వేసిన నీళ్ళలో వాష్ చేసుకుని సన్నగా కట్ చేసి వడకట్టి పక్కన పెట్టి ఉంచుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకున్నాక మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైనాక శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఈ తోటకూర ఫ్రైకి కారం వేసుకోం కాబట్టి ఎండుమిర్చి రెండు కాయలు వేసుకోండి ఆకుకూర ఫ్రైలకి వెల్లుల్లిపాయలు లాస్ట్లోనే వేసుకోవాలి వెల్లుల్లిపాయలు ఎక్కువ వేయకూడదు కరివేపాకు కూడా వేసుకున్నాక వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఈ తోటకూర ఫ్రైకి పాలకూర కూడా యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కట్ చేసి పెట్టుకున్న తోటకూర వేసుకోవాలి ఈ తోటకూరతోనే ఇంకా రెండు మూడు ఐటమ్స్ తయారు చేసుకోవచ్చు మనం కొంచెం పసుపు వేసుకుని ఒక రెండు నిమిషాలు మూత వేసి ఉంచుకోవాలి ఈ తోటకూర లేతదైతేనే చాలా రుచిగా ఉంటుంది పూత వస్తుంది కదా అది బాగోదు పూత వచ్చిన తోటకూర అయితే పులుసులకి అట్లకి బాగుంటుంది ఫ్రైకి బాగోదు ఆకుకూరలు వండుకునేటప్పుడు ఉప్పు చాలా తక్కువ వేసుకోవాలి రుచి సరిపడా కొంచెం ఉప్పు వేసుకోవాలి ఈ తోటకూరతో తోటకూర టమాటా పులుసుకూర వండుకోవచ్చు తోటకూర పప్పు తోటకూర రైతా చేసుకోవచ్చు పెరుగుతోను ఇలా రెండు మూడు ఐటమ్స్ నెక్స్ట్ వీడియోలో పెడతాము ఇలా రెడీ అయిన తోటకూర ఫ్రైని వేరే బౌల్లో సర్వ్ చేసుకోండి ఇది రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి